గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ తెలుగు షార్ట్ హ్యాండ్ క్లాసెస్. దిస్ ఇస్ పీడీస్ ఆఫ్ జూన్ బార్ జూలై 1995 ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. గెట్ రెడీ ఫర్ డిక్టేషన్. 8 seconds. స్టార్ట్. భారతీయ వ్యవసాయ రంగం తీవ్ర అనావృష్టిని అధిగమించి గత 4 ఏళ్ళుగా అనుకూల వాతావరణంలోకి అడుగుపెట్టగలిగింది. భారతీయ వ్యవసాయదారులు దీనిని ఒక సవాలుగా భావించి అధికోత్పత్తికి ఎంతగానో తోడ్పడుతున్నారు. దేశంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిని పరిశీలిస్తే ఈ విషయం మనకు బోధపడుతుంది. నిర్ణయించుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా మనం అధిగమించాము. గతంలో ఏర్పడిన కరువు ఈ సంవత్సరంతో పోల్చుకుంటే 20% ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధికంగా సాధించాము. ఇది ఒక రికార్డుగా నిలుస్తుంది. దీనికంతటికీ కారణం వాతావరణ పరిస్థితులు అనుకూలించటం వల్లనే సాధ్యమైంది. దేశంలో సుమారు 70% భూమి ఆయా ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్లనే సాగుబడి జరుగుతున్నది. కానీ 5 ఏళ్ల క్రితం ఏర్పడిన కరువు సమయంలో అధికోత్పత్తిని సాధించే ప్రాంతాలు సైతం నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పటికీ కరువు వల్ల దెబ్బతిన్నాయి. సాధారణంగా లభ్యమయ్యే నీటిని కూడా శాస్త్రీయమైన పద్ధతిలో వినియోగించలేదు. అందువల్లనే పంట దెబ్బతినటానికి కారణమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన చర్యలను చేపట్టింది. దీని ఫలితంగా గత ఏడాది ఖరీఫ్ రబీ పంటల ఉత్పత్తి అధికమైంది. ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయదారులకు ప్రభుత్వం నుండి సహాయ సంపత్తులు సకాలంలో అందివ్వటం వలన అధికోత్పత్తి పెరిగింది. రైతులకు కావలసినంత ఎరువులు విత్తనాలు సరఫరా చేయటం వలన సాధ్యపడింది. పంటల సమయానికి ఎరువుల కొనుగోలుకు రుణాలను సకాలంలో మంజూరు చేయటం, శాస్త్రీయ పద్ధతిలో జల వనరులను వినియోగించటం జరిగింది. తెగుళ్లను నివారించుటకు క్రిమి సంహారక మందులను సరఫరా చేయటం వంటి చర్యల వలన ఉత్పత్తి ఒక స్థాయిలో పెరిగింది.
ప్రభుత్వం చూపిన విధానపరమైన చొరవ వల్ల అధికోత్పత్తి సాధించుటకు కారణమైనది. వ్యవసాయ సాగుబడికి అవసరమయ్యే నీటి వనరులు, విద్యుచ్ఛక్తి, రవాణా సౌకర్యాలు తదితర సాంకేతిక అవసరాలను తీర్చగలిగిన ప్రాంతాలను ప్రత్యేక ఆహారోత్పత్తి కార్యక్రమం క్రింద ఎంపిక చేయడం జరిగింది. గత ఏడాది అత్యధిక స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయటం వలన భారతీయ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. వ్యవసాయోత్పత్తి రంగం ఎంతగానో అభివృద్ధి పొందింది. ఉత్పత్తితో పాటు పంటల దిగుబడి కూడా ఎంతగానో పెరిగింది. 1960లో హరిత విప్లవం పథకం ద్వారా అత్యధిక ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయటం జరిగింది. అత్యధిక భూమిని సాగుబడిలోకి తెచ్చి కాలువల ద్వారా నీటిని సరఫరా చేయటం కూడా అధిక స్థాయిలో ఉత్పత్తిని పెంచుటకు వీలుపడింది. అయితే అప్పటిలో ఈ హరిత విప్లవం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనది. ప్రస్తుతం అమలుపరుస్తున్న ఈ నూతన హరిత విప్లవం ఉత్తరాది రాష్ట్రాలకే కాకుండా వ్యవసాయ సాగుబడికి అనువుగా ఉన్న ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకంగా ధాన్యం పండించే రాష్ట్రాలకు విస్తరించబడింది. వ్యవసాయ రంగంలోని రైతుల సాధక బాధకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది. దాని ఫలితంగా మన ప్రధాని 2వ హరిత విప్లవ అవసరాన్ని ఉద్ఘాటించారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉత్పత్తిని అధికం చేసి నిరుద్యోగ సమస్యను రూపుమాపాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దుర్భరమైన దారిద్ర్యాన్ని రూపుమాపి అనుకూలమైన ఉత్తమమైన కొత్త మార్గాన్ని అన్వేషించుటకు ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రజల నిరుద్యోగ సమస్యను అధిగమించాలంటే త్వరలో మిగులు భూమిని, బంజరు భూములను సాగులోనికి తెచ్చి వ్యవసాయోత్పత్తులను అధికం చేయటం ఒక్కటే మార్గము. ఇటీవల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవహర్ రోజ్గార్ యోజన పథకం ఎంతగానో ఉపకరిస్తుంది.